ఊరెళ్ళారు అంతే. అంతేనా? అంత మించి ఏం లేదు. డబ్బులు జనాలందరూ డొనేట్ చేశారు దాని మీద ప్రేమతో. ఆ డొనేట్ చేసిన డబ్బులతో వీళ్ళు సరదాగా వెళ్తున్నారు. కాకపోతే మిగతా వాళ్ళని కూడా ఆ ఏరియా వాళ్ళని తీసుకెళ్తున్నారు. అంత మించి ఏం లేదు. 1800 మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు, 1800 మంది ఇక్కడ యాత్రకి వెళ్ళి రావచ్చు. ఎవడ ఆపాడు? 600 మందే కదా. 600 మంది ఒకేసారి వెళ్ళలేకపోతున్నాము, 100 మంది వెళ్తాం, 150 మంది అన్నారు కదా. అప్పుడు 600 మంది చెప్పిన 3 రౌండ్లు వేసుకున్నా సరే 1800 మంది సరిపోయేది కదా. ఎవరు ఆపారు అసలు? కోర్టు కూడా ఏమని చెప్పింది? ఎవడు పర్మిషన్ తీసుకున్నారు? వాళ్ళందరూ వెళ్ళండి అంది. అలాగే ఎవరు సంఘీభావం చెప్తారు? వాళ్ళందరూ అటు ఇటు నుంచి సంఘీభావం చెప్పండి. నీకు 100,000 మంది వస్తున్నారని చెప్పారు కదా. ఆ 100,000 మంది అటు ఇటు మానవహారం లాగా నిలబడితే వీళ్ళకి అసలు ఎక్కడ గ్యాప్ పెరాదు కదా, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది కదా. మరి ఎందుకు చేయలే? ఎవరు చేయొద్దు అన్నారు? కోర్టు కూడా చేయమంది కదా, చేయొద్దు అనలేదు కదా. వాళ్ళందరూ వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి బదులుగా ఈ కార్యక్రమం ఇక్కడ, దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఢిల్లీ వెళ్ళి కాసేపు టూర్ చేసి రావడానికి తప్పించి ఏమైనా ప్రయోజనం ఉంటుంది అక్కడ? ఒకప్పుడు అదే అమరావతి శంకుస్థాపనకి మోడీ మట్టి నీళ్లు తెచ్చి సపోర్ట్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ కేంద్రాన్ని ఎంతవరకు సపోర్ట్ ఇస్తే మళ్ళీ కేంద్ర సపోర్ట్ కోరబోతున్నారు? అదే మోడీ మట్టే తీసుకొచ్చాడు కదా, మాకెందుకు అట్టండి.